వీక్షకులకు స్వాగతం ఇవాళ మనం కార్తీక పురాణంలోని పద్యమన అధ్యాయంలో ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం పద్దెనిమిదవ అధ్యాయంలో సత్కర్మలు వాటి ఫలితాలు గురించి తెలుసుకుందాం అంగీరసుడు చెప్పిన ఉపదేశాన్ని విన్న ధనలోభుడు ఎంతో ఆనందించాడు తన సందేహాలు తీర్చేలా మహర్షి చెప్పిన విషయాలు విన్న అతడు అంగీరసుడిని తన గురువుగా భావించుకున్నాడు ఆయనకు నమస్కారం చేశాడు ఓ మహర్షి నేను చేసుకున్న పుణ్యం వల్ల మీ వంటి ఉత్తములతో సంభాషించి మీ ద్వారా నా జన్మను సార్థకం చేసుకునే అవకాశం కలిగింది ఇది నాకు చాలా మంచి రోజుగా భావిస్తున్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి ఇక్కడి నుంచి మీరే నాకు తల్లి తండ్రి దైవం గురువు మిత్రుడు సన్నిహితుడు అంతా మీరే మీ వంటి ఉత్తములతో కనిపించే కలిసి ఉండే అదృష్టం నాకు పట్టకపోతే అరణ్యంలో మోడుగా మిగిలిపోయేవాడిని నా వంటి పాపాత్ముడికి అంతకన్నా మరొక మార్గం లేదు చందన పురుక్షాల మధ్యలో పెరిగిన వేప చెట్టుకు సుగంధం వాసన అమ్మినట్లు మీ వంటి ఉత్తమ పురుషుల సాంగత్యం వల్ల నాకు తిరిగి మానవ రూపం వచ్చింది మహానుభావ మీరే కనుక నాకు భాగ్యం కలిగించకపోతే జన్మ జన్మలకు నాకు పట్టిన దుర్గతి వదిలేది కాదు పాపాత్ముడైన నాకు వైష్ణవాలయంలో ప్రవేశించే అర్హత ఎప్పటికీ వచ్చేది కాదు స్వామి ఇవన్నీ దైవికంగా జరిగిన సంఘటనలు నన్ను శిష్యునిగా స్వీకరించి జ్ఞానాన్ని ఉపదేశించండి సత్కర్మలు అంటే మంచి పనులు ఎలా ఆచరించాలి వాటి ఫలితాలు ఏమిటి తదితర విషయాల్లో నాకు వివరించండి అంటూ ధనలోపుడు అంగీరసుణ్ణి ప్రార్థించాడు ధనలోబిడిలో కలిగిన మార్పుని గమనించిన మహర్షి ఎంతో సంతోషించాడు నాయనా నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా ఉత్తమమైనవి నీతో పాటు అందరికీ ఉపయోగించిన అంశాలనే అడిగే వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ధనలోబిడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ప్రారంభించాడు అంగీరస మహాముని మానవులు తమ శరీరం శాశ్వతం అనుకుంటున్నారు నిజానికి శరీరం శాశ్వతం కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది ఆత్మకు చావు పుట్టుకలు లేవు అయితే ఈ విషయం వారికి తెలియటం లేదు ఇటువంటి జ్ఞానం వారికి అవగాహన కావటం లేదు ఈ విధమైన జ్ఞానం వారికి కనగా కలగాలి అంటే మంచి పనులు చేయాలి అంటే సత్కర్మలు చేయాలని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి సత్కర్మలు చేయటంతో పాటు వాటి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పించాలి అటువంటి సంకల్పంతో పనులు చేయాలి కర్మ చేయాలి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకూడదు స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపితవత్ ప్రాత స్నానం దిజాతీనాం శాస్త్రం చ శృతి చోదితం ప్రతి మనిషి తన స్థాయి సామర్థ్యం గ్రహించాలి అందుకు తగినట్లు ఎటువంటి పనులు చేయాలో ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకోవాలి బ్రాహ్మణుడిగా పుట్టిన వ్యక్తి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేయాలి అవి చేయకుండా సత్కర్మలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు ఏనుగు మింగిన వెలగ పండులాగా స్నానం చేయకుండా చేసిన పుణ్యం నిష్ప్రయోజనంగా మారుతుంది ప్రాతస్నాని హ్యక్తచేత్ పుణ్యమాస త్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తీక్యాంతు మహామతే మాఘే వైశాఖే మేషగే రవో కార్తీక మాసంలో శాస్త్ర విధానంగా నిత్యం స్నానం చేయటం సాధ్యం కాని వారు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఈ మూడు సంకరణ సమయాల్లో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి సంకల్పం చెప్పుకొని స్నా ఈ సమయాల్లో స్నానం చేసి ఇంటికి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటే తప్పనిసరిగా వైకుంఠంలో నివసించే యోగ్యత కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో కూడా సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి ప్రాతకాలంలో పూర్తి కాగానే సూర్య నమస్కారాలు చేయాలి అలా చేయని వాడు కర్మభ్రష్టుత్వం అంటే చేయాల్సిన పనులు చేయాల్సిన సమయంలో చేయకపోవడం వల్ల కలిగే అధోగతి పొందుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానం చేసిన వారికి చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగింటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు అవి సిద్ధిస్తాయి కార్తీక మాసంలో సమానమైన మాసం వేదాలతో సరితూగే శాస్త్రం గంగా గోదావరి నదులతో సమానమైన నది బ్రాహ్మణులతో సమానమైన జాతి ధర్మంతో సమానమైన మిత్రుడు భార్యతో సమానమైన సుఖం శ్రీహరితో సమానమైన దైవం ప్రపంచంలో ఉండదు ఈ విషయంలో సందేహం లేదు కార్తీక మాసంలో శాస్త్రం చెప్పిన విధానంలో స్నానం చేసిన వారికి కోటి యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది వారికి వైకుంఠంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది అంగీరసుడు చెబుతున్న ఈ విషయాలు విన్న ధనలోపుడు మహర్షిని ఇంకా ప్రశ్నిస్తున్నాడు మహాత్మా చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేమిటి నాకు వివరించండి అంటూ ధనలోపుడు అడిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానాలు చెప్పడం ప్రారంభించాడు చాతుర్మాసం అంటే నాలుగు నెలల కాలం అని అర్థం శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో తన అర్థాంగి శ్రీ మహాలక్ష్మితో కలిసి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున నిద్ర ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు గల నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశిని శైన ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి అని అంటారు ఈ నాలుగు నెలల కాలంలో విష్ణుమూర్తికి ప్రీతి కలిగించేలా స్నానం జపం దానం తపస్సు మొదలైన సత్కార్యాలు చేయటాన్ని చాతుర్మ్యాస వ్రతము అంటారు ఈ వ్రతానికి సంబంధించిన వివరాలను నేను స్వయంగా శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఇప్పుడు వాటిని నీకు చెబుతాను విను అంటూ అంగీరస మహాముని చెప్పడం ప్రారంభించాడు ఇది కృతయుగం నాటి సంఘటన ఓ రోజు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో కలిసి తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు గరత్మంతుడు గంధర్వులు దేవతలు మొదలైన వారందరూ ఈ స్వామిని భక్తితో పూజిస్తున్నారు నాలుగు భుజాలతో కోటి మంది సూర్యల ప్రకాశంతో విష్ణుమూర్తి ప్రకాశిస్తున్నాడు ఆ స్వామిని చూసి అందరూ భక్తి మునిగి తేలుతున్నారు ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి విష్ణుమూర్తికి నమస్కారం చేశాడు నారాయణుడు చిరునవ్వుతో మహర్షిని పలకరిస్తూ నారద క్షేమంగా ఉన్నావు కదా మూడు లోకాలు సంచారం చేసే నీకు తెలియని విషయం ఉండదు మహర్షులు చేసే తపస్సు ఇతర అనుష్ఠాన కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి బానవులందరూ వారు చేయాల్సిన ధర్మకార్యాలను తప్పకుండా చేస్తున్నారు కదా ప్రపంచ గమనానికి ఎటువంటి ఆటంకాలు కలగటం లేదు కదా అంటూ నారదుడిని ప్రశ్నించారు నారదుడు స్వామి నీవు మూడు లోకాలకు అధిపతివి నీకు తెలియని విషయాలు ఉండవు కదా అయినా నన్ను అడిగావు కాబట్టి చెబుతాను ప్రపంచంలో కొంతమంది మనుషులు మునులు కూడా తమకు విధించిన నియమాలు పాటించడం లేదు వాళ్ళు తమ కర్మ ఫలితాల నుంచి ఎలా విముక్తి పొందుతారో తెలియటం లేదు కొంతమంది నిషేధించిన ఆహారాన్ని తింటున్నారు కొంతమంది వ్రతాలు ప్రారంభించి అవి పూర్తి కాకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు కొందరు మంచి ఆచారాలు పాటిస్తుండగా మరికొందరు అహంకారంతో విరవిగుతున్నారు కొంతమంది పరనిందలు చేస్తూ కాలం గడుపుతున్నారు ఇలాంటి వారందరినీ పుణ్యాత్ములుగా మార్చి లోకాన్ని కాపాడు స్వామి అంటూ నారదుడు విష్ణుమూర్తికి విన్నవించాడు విషయమంతా తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు చాలా కలవరపడ్డాడు లక్ష్మీదేవితో సహా మహర్షులు ఉన్న ప్రాంతానికి వచ్చి ముసలి బ్రాహ్మణుడి రూపంలో తిరగడం ప్రారంభించాడు అలా ఆశ్రమ ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ పరీక్షిస్తున్నాడు క్రమంగా అనేక పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలు దర్శించాడు అతన్ని చూసిన కొంతమంది హేళనగా మాట్లాడారు కొంతమంది ముసలివాడితో మనకేంటి పని అంటూ తటస్థంగా ఉన్నారు మరికొంతమంది గర్వంతో అతడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు వీరందరినీ ఎలా ఉద్ధరించాలా అని ఆలోచిస్తూ శ్రీహరి తన నిజస్వరూపాన్ని ధరించాడు లక్ష్మీదేవితో సహా నైవిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షులంతా విష్ణుమూర్తిని చూసి ఎంతో ఆనందించారు స్వయంగా మహావిష్ణువే తమ ఆశ్రమాలకు రావటాన్ని వారు నమ్మలేకపోయారు భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేశారు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తం ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నది ఏంటి అంటే మంచి పనులు చేస్తే మన కర్మ ఎంత తొందరగా పరిపక్వం అవుతుందో ఆ కర్మ ఫలితాన్ని ఎంత చక్కగా మనం ఆస్వాదించవచ్చు అనేది తెలుస్తుంది ఇంకోటి పని చేయడం వరకే మన బాధ్యత దాని ఫలితం మాత్రం మనం ఆశించకూడదు అని కూడా ఈ అధ్యాయం మనకి తెలియజేస్తోంది ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి వారు ఎప్పటికప్పుడు కూడా అసలు ఏం జరుగుతోంది ప్రపంచంలో అనేది భూమండలంలో ఏం జరుగుతుంది అనేది పర్యవేక్షిస్తూ ఉంటారని కూడా మనకి తెలుస్తోంది కాబట్టి ఏం చేసినా కూడా సాక్షిభూతుడై ఉన్నాడు ఆ విష్ణువు అని చెప్పి మనం అందరం మననం చేసుకోవాలి అప్పుడు మనం చేసే పనులన్నీ కూడా సత్కర్మలే అయి ఉంటాయి మంచి పనులే తప్పకుండా చేస్తాం ఉంటాను మీ శ్రవంతి వరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం